निर्मल जिला बैंसा डिविजन व्याप्त 77वें स्वातंत्र दिनोत्सव वेडुकलु अत्यंत घनंगा निर्वहिंचारु। निर्मल जिला बैंसा पट्टणंलोनी एरिया आस्पत्रि एमएलए विठल रेड्डी जातीय जेंडानु एगरवेसी वंदनं चेशारु। ई संदर्भंगा एमएलए मात्लाडुतू एंदरो महानुभावुल त्यागाल फलितंगाने मनकु स्वातंत्रं सिद्धिंचिंदन्नारु। అలాంటి మహనీయులను స్మరించుకోవటం మనందరి బాధ్యత అన్నారు। జెండా పండుగను పురస్కరించుకొని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రధాన వీధుల్లో నినాదాలు చేస్తూ ప్రభాత బేరి నిర్వహించారు। బైంసా పోలీసు సబ్ డివిజన్ కార్యాలయంలో బైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఏఎంసీ కార్యాలయంలో చైర్మన్ రాజేష్ బాబు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఫారూక్, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో గ్రామాల్లో జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు। ఈ వేడుకల్లో వివిధ పార్టీల నాయకులు, అధికారులు, ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజలు పాల్గొన్నారు। भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात द्राविड భారతదేశంలో ఇతర దేశాల్లో కూడా జరుపుకుంటున్నారు। దీనికి ముఖ్య కారణం ఆ రోజుల్లో ఇండిపెండెన్స్ కాకపోవ బ్రిటిష్ వారు మనకు ఎలా అయితే వేధించారో, కష్టపెట్టారో, మా దేశ అభివృద్ధిని అడ్డుకున్నారో, మరి దానికి తోడుగా మన స్వర్గీయ నేతలు మన ఇండిపెండెన్స్ కావాలని కొట్లాడి స్వాతంత్రం సాధించినారు। వారు సాధించిన స్వాతంత్రమే ఈ రోజుల్లో వారి ఫలాలు మనం ఆశిస్తున్నాం। భారతదేశంలోనే కాకుండా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మరి గాంధీజీ గారు చూపిన అడుగుజాడల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాటిని సూచన తప్పకుండా అన్ని కూడా అమలు చేస్తున్నారు। మరి ఇంతకుముందు రోజుల్లో ఖాళీ మట్టిగా గాంధీజీ గారు పెట్టే చెప్పే ఉండారు, కానీ ఈ రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో గాంధీజీ గారు చూపిన పాటలు సూచన తప్పకుండా అన్ని కూడా అమలు చేస్తున్నారు। ఇంకా రాబోయే రోజుల్లో కూడా మన తెలంగాణ అభివృద్ధి చూస్తుంటే జీడిపి రేట్ మొత్తం దేశంలోనే పెరిగిపోయింది, అధిక శాతం జీడిపి రేట్ మన తెలంగాణలోనే, ఏ రంగాల్లో చూసినా మన తెలంగాణ మరి అభివృద్ధి చెందింది। మరి దీనికి ముఖ్య కారణం ఏదైతే గాంధీజీ గారు హింస లేకుండా అహింస మార్గంతో గాంధీ మార్గంలో మరి స్వాతంత్రాన్ని సాధించారో, అలాగే మన కేసీఆర్ గారు కూడా అహింస మార్గంలో గాంధీ మార్గంలో తెలంగాణ సాధించబడింది। మనం కూడా అందరం కూడా మరి అన్ని వర్గాలు, అన్ని మతాలు కలిసిమెలిసి హిందూ ముస్లిం ఇతర వర్గాలందరూ కూడా కలిసిమెలిసి సెక్యులరిజంలో నడుస్తే మనం ముందుకు పోతామని ఇంకా అభిషంతో ఆశిస్తూ మరి ఈ స్వతంత్ర దినోత్సవ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవిస్తున్నాను। నిర్మల్ జిల్లా బైంసా